చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, విద్యార్థులలో మనోధైర్యం కల్పించే విధంగా పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ గీతలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలను చేరాలని కోరారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇవ్వటం జరిగిందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాఠశాల ప్రిన్సిపల్ గీత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీకు వచ్చేసి 7th నుండి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. నిన్న మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది మీకు, పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్కి. ఓకే, వాటి లోపల ప్రిపరేషన్లో భాగంగా మనకైతే రీడ్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ డే కూడా మనము రీడ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే మ్యాక్సిమం అందరూ స్టూడెంట్స్ కూడా ప్రతిదీ కూడా ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, దాంట్లో భాగంగా రీడ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రీడ్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు చదవడం ఎప్పుడైతే వస్తుందో మనం రాయగలుగుతాము, కాబట్టి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరికీ ఓన్లీ మీ టెక్స్ట్ బుక్స్ కాకుండా మీ లైబ్రరీలో ఉన్నటువంటి డిఫరెంట్ బుక్స్ని కూడా చదువుకుంటే మీకు ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ దగ్గర ఒక 100,000 రూపాయలు ఉందనుకోండి, 100,000 రూపాయలు పక్కన పోతుంటే ఒక భయం అనేది ఉంటుంది, ఎవరైనా దొంగలు చెక్కపోతారు. 10 లక్షలు సంపాదించే తెలివి మీ దగ్గర ఉందనుకోండి, అది ఎవరైనా ఎక్కకపోతారు మీ దగ్గర నుంచి? ఎవ్వరు ఎక్కపోరు. డబ్బు శాశ్వతం కాదు, మన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరికీ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకారం ఇస్తుంది. డ్రెస్సెస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ప్రతిదీ మీకు కోఆపరేషన్. కాకపోతే మీరు చేయాల్సింది ఒక్కటి ఏంటంటే చదవడం. అది ఒక్కటి చదువుకోరంటే రేపు పొద్దున మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మీకు వస్తుంది. డైనమిక్ సిచ్యువేషన్ నుండి బయటపడ్డం 2 ఇయర్స్ నుంచి నిజంగా కూడా మనకే కాదు ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు సరిగ్గా చదువుకోలేకపోయినాం. మరి మీరు ఇప్పుడు తప్పకుండా మంచిగా చదువుకొని ఈ స్కూల్కు 10/10 మేడం గారు చెప్పినందుకు మరి 100% రిజల్ట్ సాధించి మంచి పేరు తెస్తారని, మరి అక్కడ మీ టీచర్లకు, ఇక్కడ జిల్లా అధికారులకు, మరి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి.